ఆదిలాబాద్ పట్టణంలో పోలీసులు ద్విచక్ర వాహనాలపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని, ట్రిబుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవ్, రాంగ్ డ్రైవింగ్, రోడ్ సైడ్ పార్కింగ్ ఇలా నిబంధనలు పాటించని వాహనదారులపైన పోలీసులు కొరడా జులిపించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ ఉమేందర్ నేతృత్వంలో పట్టణంలోని వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, పంజాబ్ చౌక్, దేవీ చౌక్ ప్రాంతాలలో ఆదిలాబాద్ ట్రాఫిక్ వన్ టౌన్, టూ టౌన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ల సీఐలు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు నంబర్ ప్లేట్ సరిగ్గా లేని 45 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో ఆదిలాబాద్ ఇన్స్పెక్టర్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అండ్ ఓన్ పోలీస్ ఇన్స్పెక్టర్ 4 టీములు చేసి ఆదిలాబాద్ పట్టణంలో గత చాలా రోజుల నుంచి వెళ్ళి చిన్న చిన్న గొడవలకు కారణమవుతున్న మోటార్ సైకిల్స్ చాలామంది వాటికి నెంబర్ ప్లేట్ లేకుండా, డాక్యుమెంట్ లేకుండా తిరుగుతూ ఇబ్బంది పెడుతూ తర్వాత ఏ చిన్న ఇష్యూ అయినా గొడవలకు వచ్చేసి న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పి ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈరోజు మొత్తం పెట్రోలింగ్, వెహికల్ చెకింగ్ జరిగింది. ఇప్పటివరకు సుమారు ఒక 50 వెహికల్స్ డిటైన్ చేసినాము. అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కావాలనే నెంబర్ ప్లేట్ పెట్టుకుంటూ పోవడము. ఎందుకంటే మన ఆదిలాబాదు పట్టణ ఏరియాలో సుమారు 250 కెమెరాలతోని కమాండ్ కంట్రోల్ నడిపిస్తుంది. అక్కడి నుంచేలే మేము ఆటోమేటిక్గా ఎవరైతే నెంబర్ ప్లేట్లు రాంగ్ రూట్లో పోయట వాళ్ళను ట్రిబుల్ రైడింగ్లు కేసులు వేస్తున్నామని చెప్పేసి కొంతమంది ఇంటెన్షనల్గా నెంబర్ ప్లేట్ తీసేస్తున్నారు. దీంట్లో కూడా కొంతమంది దొంగతనంగా వెహికల్స్ ఉండి డాక్యుమెంట్ లేని వెహికల్స్ కూడా నడిపిస్తున్నట్టు తెలిసి ఈ రకమైన చేస్తున్నాము. ఇది కంటిన్యూగా ఈ స్పెషల్ డ్రైవ్ను ఇంకొక 15 రోజుల వరకు చేస్తాము. ఎందుకంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాతనే ఆ ఓనర్కి మాత్రమే మేము బండి ఇస్తామని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నాము. కానీ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి బండికి కూడా ఇటువంటి నెంబర్ ప్లేట్ లేకుండా బయటికి రావడము, వితౌట్ డాక్యుమెంట్స్ తీసుకొని బండ్లు బయటికి రావడం మంచిది కాదు. ఇది ఎందుకంటే రేపొద్దున ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఇన్సూరెన్స్ లేకున్నా కానీ క్లెయిమ్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా డాక్యుమెంటేషన్, ప్రాపర్గా నెంబర్ ప్లేట్ పెట్టుకొని మీరు రోడ్ల మీదకి రావాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.